భవ్యభవత్ ప్రభుగు భూతకృత్ భూతభృత్ భావక భూతాత్మ భూత భావనక భూతకృత్. అన్ని జీవులను తయారు చేస్తున్నది, సృష్టిస్తున్నది ఆయనే. ఎలాగా మనం పడుకుని కరగంటున్నాం, ఒక జీవుడు పడుకుంటున్నాడు, అతని కరలో మగవాళ్ళు వచ్చారు, ఆడవాళ్ళు వచ్చారు, చెట్లు వచ్చాయి, పొట్టలు వచ్చాయి, కుక్కలు వచ్చాయి, నక్కలు వచ్చాయి, 100 రకాలు వచ్చాయి. ఇవన్నీ ఈ రూపాలన్నీ ఎవరివి? ఈ పడుకున్న జీవుడే ధరించాడు. ఏమాత్రం ఆలోచించినా అర్థమైపోతుంది, వాళ్ళెవరూ మన కళ్ళలోకి రాలేదు. పొద్దున్నే లేచి ఎవరింటికైనా వెళ్ళి నువ్వు నా కళ్ళలోకి వచ్చావంటే ఆ మాట మగవాళ్ళతో అంటే ఒక ప్రమాదం, ఆడవాళ్ళతో అంటే 2 ప్రమాదాలు. వాళ్ళు ఆయన వస్తాడు, నీ కళ్ళలోకి మావిడి ఎందుకు వచ్చిందని. ఎందుకు వస్తారండి? వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఉన్నారు, మన కళ్ళలోకి ఎందుకు అని వచ్చారు. నేను సాయంత్రం 4-5 మధ్యలో ఒక ఆవిడ నాకు ఫోన్ చేసి నాకు మీరు కళ్ళలోకి వచ్చారండి, నయ్యం మా ఆవిడ ఇక్కడ లేదు కాబట్టి సరిపోయింది అన్నాడు. ఆవిడ బిస్కెట్ వేసింది అక్కడ. నేను మీ క్యాసెట్లు వింటూ పడుకున్నానండి, మీరు నా కళ్ళలోకి వచ్చారండి. ఫోన్లే అమ్మ ఇక్కడ మా ఆవిడ లేదు, నేను తణుకులో ఉన్నాను, నేను గొడవలేదు. ఈ మాట ఆవిడ వింటే నాకు ఫుడ్ పోయేదన్నాను నేను. ఆవిడ కళ్ళలోకి నేను వచ్చినా, నా కళ్ళలోకి ఆవిడ వచ్చినా, మీ కళ్ళలోకి ఎవరు వచ్చినా, ఎవరి కళ్ళలోకి ఎవరు వచ్చినా, అవన్నీ పడుకున్న జీవుడు ధరించిన రూపాలు, వారెవరూ మన కళ్ళలోకి రాలేదు. అందుకే కళల ఫలితాల గురించి ఆలోచించడం మూర్ఖత్వం, వెంటనే వదిలేయాలి. కళలు ఫలితాలను పుస్తకాలు రాయకూడదు, అవి మనం చదవకూడదు. తెల్లరకటి వస్తే ఓ ఫలితం, రాత్రి వస్తే ఓ ఫలితం, శుక్రవారం వస్తే, ఇవన్నీ గుడ్డి నమ్మకాలే. కళకి ఫలితమే ఉండదు. కళ నిజం కాదు, దానికి ఫలితం ఏంటండి? అర్థం లేనమాట. ఆ రూపాలన్నీ మనమే ధరించం, కానీ కళను విశ్లేషణ చేయాలి. వెంటనే కళ రాగానే లేవండి, మంచి నీళ్ళు తాగండి, కూర్చోండి. వెంటనే వీలైతే పక్క రూమ్లోకి వెళ్ళిపోండి, పక్క వాళ్ళకి ఇబ్బంది కలగదుగా ఒక కాగితం తీసుకోండి, వచ్చిన కళ వచ్చిన రాసేయండి. పెద్ద కథ తయారవుతుంది, స్క్రీన్ ప్లే, ఓ సినిమా పెట్టి తీయచ్చు. అప్పుడు ఇందులో సన్నివేశాలు ఎలా జరిగాయి, ఇందులో ఈ పాత్రలన్నీ ఎవరు ధరించారని ఆలోచించండి. ఖచ్చితంగా ఎవరు పడుకున్నారో వారే ధరించారు. ఈ జీవుడే అన్ని రూపాలు ధరించాడు, అన్నీ మనస్సే. ఆత్మసాక్షిగా చూస్తుంటే మనస్సు మన కళను సృష్టించింది, అలాగే శ్రీమన్నారాయణమూర్తి సాక్షిగా చూస్తుంటే జగన్ మాయ ఈ సృష్టిని సృష్టించింది. ఇదే సృష్టి రహస్యం. ఇది సమిష్టి, అది సమష్టి, ఒక్క దెబ్బలో తెలిపింది. మనం పడుకుని ఉండగా, మనం మంచమే పడుకున్నామండి, ఆయన సముద్రంలో పడుకున్నాం. ఎక్కడైతే ఆయన మంచం, అది మనం 7x7, ఆయన మొత్తం ఆదిశేషుడు 1000x1000, ఏదైనా మంచమే. ఇంకా మనమేనయ్యా, మనకి నిద్ర పట్టింది, ఆయనకు పాములు పడక నిద్ర పట్టదు. మనం మంచమే పడుకున్నాం, ఆయన ఆదిశేషుడి మీద పడుకున్నాడు. మన జీవితంలో మనం ఒక కళ కన్నాం, ఆయన ఒక కళ కన్నాడు. అది విశ్వం అనే కళ, మనది మన మన కళ. ఈ మన కళలో పాత్రలన్నీ మనమే ధరించినట్టే ఈ విశ్వంలో పాత్రలన్నీ ఆయనే ధరించాడు. అంచేత విశ్వం విష్ణువు. ఈ భావన ఎప్పటికీ ఉండాలి. ఇప్పుడు కూర్చొని చెబుతున్నప్పుడు నాకు ఉంటుంది, మీకు ఉంటుంది, ఇన్నాళ్ళ బట్టి అర్థం లేదు. ఒక్క దెబ్బలో తెలిచేశారు గరికిపాటివారు. గరికిపాటివారు లేచాక దులిపారు, నువ్వు దులిపావు, అయిపోయింది మొత్తం. మళ్ళీ ఇంటికి వెళ్ళగానే కోళ్ళు, అత్తగారు, మామగారు, ఆ తోడలుడు ఎవడో నచ్చలేదు అనుకోండి, వీడు ఇంతే, ఆ పెంపకమే అంతా, మళ్ళీ అవతలకి వెళ్ళిపోయింది వ్యవహారం. అలా ఆ పెంపకం కూడా విష్ణువే కదా, ఆ కోళ్ళు కూడా విష్ణువే కదా, ఆ తోడళ్ళు కూడా విష్ణువే కదా, ఆ కుక్క కూడా విష్ణువే కదా, ఎందుకు తిడుతున్నావు? ఇదే బుద్ధి. వింటున్నప్పుడు బాగానే ఉంటుంది, దీన్నే పురాణ వైరాగ్యం అంటారు. పురాణం వింటున్నా బో, అంత జ్ఞానుడే శంకరాచార్య, ఎవడికి సరిపోవడం ఇందులో. మరి ఇంటికి వెళ్ళగానే అంతా వంకరాచార్యే. అందుకని మరి దా ఎందుకు అవుతుందో కూడా గమనించండి. దయచేసి విశ్లేషణ, మనకిష్టం లేదు సమస్య అది. ఈ జ్ఞానంలో ఉండడం మనకిష్టం లేదు. ఈ పట్టించుకున్న తేనె, బంక, జిగురు, ఆమదం ఉందే, దాన్ని వదలడం మనకిష్టం లేదు. ఈ ఈ భార్య పిల్లలు కావాలి, ఈ భర్త కావాలి, ఈ బంధాలు కావాలి, ఈ డబ్బులు కావాలి, ఈ వైభవాలు కావాలి, ఈ బంగారం కావాలి, ఈ ధనకనక వస్తు వాహనాలు కావాలి అని మనస్సు పిచ్చి తపన పడుతుంది. అవి పడుతున్నంతకాలం దేవుడు దొరకడు. అందుకని కలార్థమైతే భూతకృత్తు. ఆ కళలో పాత్రలన్నీ జీవుడు ధరించారు. ఒక జీవుడు పడుకుని తాను కలగని మగవాళ్ళు, ఆడవాళ్ళు, చెట్లు, చేమలు, నపుంసక పాత్రలు, జీవ సజీవ జీవరాశి పాత్రలన్నీ తానే ధరించి ఓ అరగంట సేపు తానే మాట్లాడుకుని తనతో తానే దెబ్బలాడి తనతో తాను ఆనందించి తనతో తాను విభేదించి కింద పడి మీద పడి ఏదో చేసి కళలోంచి బయటికి రావడం నిజమైనప్పుడు శ్రీమన్నారాయణమూర్తి క్షీరసాగరంలో శయనించి ఈ విశ్వం అనే కళ తానే కని కృతయుగాన్ని, త్రేతాయుగాన్ని, ద్వాపరయుగాన్ని, కలియుగాన్ని, రకరకాల ప్రవృత్తిని సృష్టించి ఆనందించి మొత్తం ముక్తి పొంది బయటకు వస్తున్నాడు అనడం అబద్ధమా? పక్కా నిజమండి, పక్కా నిజం. దట్స్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్, జరుగుతున్నది అదే. పరమాత్ముడు కన్న కళలు ప్రపంచములు, నిద్రలోన కన్న కళ నిక్కము కాదు కదా తలంపగన్ అని సాగర ఘోష కావ్యంలో రాశారు. మనం కంటున్న కళ మన కళ అయితే దేవుడు కంటున్న కళ ఈ విశ్వం. అందుకని ఇందులో కేవలం నిమిత్త మాత్రంగా మన పాత్ర ఏదో మనం చేయడమే, కళలో కూడా మన పాత్ర మనం చేస్తున్నావా లేదా తెలుసో తెలియకు అంతే. ఇది కళ అనుకుని చేయి. ఏం జరిగినా మంచిదే, ఇంట్లో పెళ్లి జరిగింది మంచిదే, ఎవరో పోయారు అది మంచిదే, వదిలే ఆ విషయాన్ని.
మా ఇంట్లో ఎప్పుడు శుభాలే జరగాలి. ఆ శుభాలు జరగద్దని కోరుకోవద్దమ్మా, అలా కోరుకుంటే తట్టుకోలేము, జరిగి తీరతాయి. అందరి జీవితాల్లోనూ అశుభాలు జరిగాయి, అందరి జీవితాల్లోనూ శుభాలు జరిగాయి. శుభాశుభాలు సమానంగా భావించడం భక్తి, కానీ శుభాలు మాత్రమే కోరుకోవడం భక్తి కాదు. శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్సమే ప్రియక అని భక్తి యోగంలో భగవంతుడు చెప్పాడు. శుభాశుభాలు సమానంగా భావించేవాడు భక్తుడు అన్నాడు. శుభాలు మాత్రం జరగాలని కోరుకునేవాడు భక్తుడు కాదు, వాడు స్వార్థపరుడు కింద లెక్క. అశుభాలు మనం కోరుకోలేము కాబట్టి ఏం చేయాలి? శుభాలు కోరుకున్నా ఉపయోగం లేదు, అశుభాలు మనం కోరుకోలేము కాబట్టి ఏం చేయాలి? అసలు ఏమీ కోరకుండా ఉంటే అంతకంటే మించింది లేదు. దేవుడు గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకోవడానికి కోరికలు దేనికండి పనిలేక? అందుకని భూతకృత్ భూతభృత్ ఈ జీవులన్నింటినీ ఆయనే భరిస్తున్నాడు. మొత్తం కళలో భరించినట్టే మనం ఎలా భరిస్తున్నాం. కళలో కూడా ఇంకా మీరు గమనించిన విచిత్రంగా కాలం కూడా మించే, ఎందుకంటే మన కళలో ఒక పదేళ్ల కథ ఒక 10 నిమిషాల్లో వచ్చేస్తుంది మనకి. ఒక 10 ఏళ్ల కథ అంతెందుకు, సినిమా అయితే బాగా అర్థమవుతుంది. వెనక చిక్కడో దొరకడో కథలో వదళ్ళు లాంటి సినిమాలు ఉండేవి, జానపద సినిమాలు. మన ఎన్టీ రామారావు కత్తికాంతారావు ఇద్దరు ఉండేవారు. వీళ్ళు ఆ సినిమా మొదలెట్టాక మీరు చూడండి, చిన్నపిల్లలు రాజకుమారులు అన్నమాట ఇద్దరు, ఓ తల్లికి ఇద్దరు పిల్లలు పుడతారు రాజుగారు అబ్బాయికి. అప్పుడు రాజనాలు ఉంటాడు పక్కన, పక్క రాజ్యం వాడు, వాడు దాడి చేస్తాడు. వాడే కదా వెళ్ళినప్పుడు దాడి చేస్తే ఈ రాజుగారు చచ్చిపోతాడు, ఈ గర్భిణీ స్త్రీ పారిపోతుంది పాపం, ఎక్కడ తీసుకెళ్ళిపోతారు కదా. అలాగే ఈ తల్లికి పిల్లలు వీళ్ళిద్దరం, వీళ్ళిద్దరం మట్టిలో గొడుకేలు ఆడుకుంటూ ఉంటారు. రామారావు చిన్న రామారావు చిన్న కాంతారావు. ఇలా ఓ పావుగంట కథ నడుస్తుంది. వీళ్ళు అరణ్యంలోకి వెళ్ళడం, వాళ్ళని ఎవరో ఋషో ఎవరో గిరిజనులు ఎవరో చూడడం పెంచడం, అక్కడేమో వీడేదో ఏడవడం, వాళ్ళు ఏదో ఉమ్మంటూ ఉండడం, పాపం రాజకొడుకులు అమ్మ ఇలా అయిపోయారన్నాం. ఇదంటా ఓ పావుగంట అవగానే కాస్త కొంచెం ఓ పావుగంట గడిచాక ఈ చిన్న రామారావు చిన్న కాంతారావు కలిసి రెండు కత్తులెట్టి సరదాగా ఫైటింగ్ చేస్తారు, నేర్పుతూ ఉంటారు అనమాట. ఆ ఫైటింగ్ జరుగుతుండగా పెద్ద రామారావు పెద్ద కాంతారావు అయిపోతారు. మనం ఎంత అజ్ఞానం అండి, పావుగంటలో పెద్ద రామారావు ఎలా వచ్చాడు? ఇది అర్థమైతే జీవితం అర్థమవుతుంది, విష్ణు సహస్రం కూడా అర్థమవుతుంది. ఇది ఉదాహరణ. సినిమాలు మాట్లాడుతుంటే సినిమాలు మాట్లాడితేనే అర్థమవుతుంది. పావుగంటలో చిన్న రామారావు పెద్ద రామారావు ఎలా అయ్యాడు? పావుగంటలో చిన్న కాంతారావు పెద్ద కాంతారావు ఎలా అయ్యాడు? నువ్వు ఎలా నమ్ముతున్నావు 150 రూపాయలు ఎలా ఇచ్చావు? బుద్ధి లేదా? పైగా నేల టిక్కెట్లో 40 పైసలు పెట్టి కూర్చుని ఓ పక్కన ఉమ్ములేస్తున్నా సరే భలే చేసాడరా భలే చేసాడరా అని చూసేసేవే. అంత కాల అంత సినిమా నీకు తెలుసు, తెలుసుండి సినిమా మన ఎదురుగా నడుస్తుండేది మాయని తెలుసుండి అది నిజమనే అనుభూతి మనం పొందుతున్నావా లేదా? ఆ 3 గంటల పాటు అప్పుడు 40 పైసలకి 3 గంటలు చూపించారు, ఇప్పుడు 150 రూపాయలకి 2.5 గంటలే చూపిస్తున్నారు. అది కూడా అన్యాయమే, ఇంకో 1/2 గంట పెంచాలి కనీసం. ఇప్పుడు సమయం తగ్గింది, డబ్బులు పెరిగాయి, మధ్యలో పాప్కార్న్ ఒకటి మనకు 150 రూపాయలు అదో డబ్బా హైదరాబాద్లో, అది కూడా పడుతున్నాం మేము. మల్టీప్లెక్స్ పాప్కార్న్ అంటే తెలుగులో పాప కారణం, మన పాపాలకు అదే కారణం. వీడు కూర్చుని తింటూ ఉంటాడు ఇంత లావు అయ్యేలాగా. ఇది మన కళ్ళెదురుగా తెర మీద ఇది మాయా అని తెలుసుండు మనం ఎంత బాగా ఎంత బాగుందో. ఓ కన్నీళ్లు ఖర్చుతున్నా రుమాళ్ళు కూడా తడిసిపోతున్నాయి కొంతమందికి. ఎలా అద్దెసు పాపం హీరో గారు అమ్మాయిని ఏం కంగారు పడకమో, తెలుగు సినిమా ఖచ్చితంగా హీరో బతుకుతాడు, నువ్వు ఏడవక. ఇదేమి ఇంగ్లీష్ సినిమా కాదు, హాలీవుడ్ మూవీ కాదు, సహజంగా ఉండడానికి అసహజంగా ఉండడమే తెలుగు సినిమా లక్షణం. ఆ కాసేపట్లో ఇంత కంగారు పడిపోతున్నాం మనం, దానికోసం కోట్లు ఖర్చు పెడుతున్న వాళ్ళు కోటీశ్వరులు అయిపోయారు, ఇది మాయా. లేకపోతే చిన్న రామారావు పావుగంటలో పెద్ద రామారావు ఎలా అయ్యాడు? పావుగంటలో అయ్యాడంటే నువ్వు ఎలా నమ్ముతున్నావు? 15 ఏళ్ళు గడిచిందని నువ్వు నమ్ముతున్నావు లేదా? 15 నిమిషాలు 15 ఏళ్ళు అవుతాయండి, అంచేత కళలు అవుతాయి. కాలం మిథ్య, నీ భావన 15 ఏళ్ళుగా ఉంది కాబట్టి అది 15 ఏళ్ళులో నీకు అనిపించింది. వాస్తవంగా గడిచింది సినిమా రీల్ ప్రకారం 15 నిమిషాలే. సినిమా లీర్ ప్రకారం 15 నిమిషాలైతే నువ్వు 15 ఏళ్ళని ఎలా అనుకుంటున్నావు? నీ భావన 15 ఏళ్ళుగా ఉంది. అంచేతన సృష్టిలో భేదం లేదు, నీ దృష్టిలో భేదం తప్ప. శంకరాచార్య చెప్పిన మాట, నీ దృష్టి ఎంత పెంచుకుంటే అంత పెరుగుతావు, ఎంత తగ్గించుకుంటే అంత తగ్గుతావు.